స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇవాల సుప్రీం కోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది. అటు పిటి వారెంట్ పై ఏసీబీ కోర్టు నిర్ణయం వెలువరించే ఛాన్స్ ఉంది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఇక స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు ఏపీ హైకోర్టు బదిలీ చేస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆయనకు పర్సనల్ డాక్టర్ తో టెస్ట్ చేయించడం కోసం 2 వారాలు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు అనుబంధ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల సుధాకర్ రెడ్డి వాదనను వినిపించారు. సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ రిజెక్ట్ చేసిందనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీం కోర్టులో 17A పై వాదనలు వినిపించిన తర్వాత తీర్పు రిజర్వ్ చేయడంతో తాము మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఓరల్ గా అడిగినట్లు చంద్రబాబు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. చంద్రబాబు హెల్త్ కండిషన్, ఆయనకు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరాన్ని తెలియజేసే రిపోర్ట్స్ సబ్మిట్ చేసినట్లు చంద్రబాబు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. బాబుకు తామే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపింది సిఐడి. చంద్రబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించింది కాబట్టి తాము కూడా మధ్యంతర బెయిల్ ఇక్కడ ఇవ్వలేమని న్యాయమూర్తి చెప్పారు. చంద్రబాబు పర్సనల్ డాక్టర్తో టెస్టులు చేయించుకుంటే ఇబ్బంది ఏంటని సిఐడిని ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని న్యాయమూర్తిని కోరారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. దీంతో ఈ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు ఏపీ హైకోర్టు బదిలీ చేసింది. బాబు టెస్టులు చేయించుకోవడానికి సంబంధించి అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై కూడా వెకేషన్ బెంచ్ విచారణ చేస్తుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ వెకేషన్ బెంచ్ కు అందజేయాలని జైలు అధికారులను ఆదేశించింది. స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1కి పొడిగించింది ఏసీబీ కోర్టు. అటు స్కిల్ స్కామ్ కేసులను కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తిస్తుందని సాల్వే, వర్తించదని సిఐడి తరఫు లాయర్ రోహత్గీ వాదించారు. వాదనలు పూర్తిగా విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఇక ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్ పై ఏసీబీ కోర్టు ఇవాళ నిర్ణయాన్ని వెల్లడించనుంది. చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచాల్సి ఉండడంతో సిఐడి మెమో దాఖలు చేసింది. ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఇవాళ విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ఇటీవలే ప్రకటించింది. ఈలోపు ఆయన్ను అరెస్టు చేయొద్దని సిఐడి తరఫు న్యాయవాదులకు సూచించింది.